భగవంతుని దయ వల్ల ప్రజలందరి ప్రార్థన వల్ల ఆయన ఆరోగ్యంగా ఉన్నారు, బాగున్నారు. అతి త్వరలో కూడా డిశ్చార్జ్ చేస్తారని చెప్పి అనుకుంటున్నారు. కానీ ఒకవేళ లోపల బాధున్నా కూడా నేను వారిలో చూసింది ఏమిటంటే, పరిపక్వం చూసింది ఏమిటంటే, బాధున్నా కూడా అన్న నేను బాగున్నానని మా అందరికీ చెప్పడం, వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా బాధలో కూడా పరామర్శించడం అనేది మాకు ఎంతో సంతోషకరం అనిపించింది. కాకపోతే దురదృష్టకరం ఏమిటంటే, జరిగిన దాదాపు ఇప్పటి వరకు జరిగినా కూడా 24 గంటలు అవ్వపోతున్నా కూడా ఇంతవరకు కూడా విచారణ ఏ విధంగా జరిపిస్తున్నారు, ఆ నిందితుడిని ఎందుకు ఆ విధంగా చేశాడు, దాని వెనకాల ఈ కుట్ర ఏమన్నా ఉన్నదా, మరే వేరెవరన్నా ఉన్నారా అని చెప్పి వెంటనే విచారణ చేసి బయటికి తీసుకురావాల్సిందిగా మేము కోరుతున్నాం. తర్వాత ఇప్పటి నుంచి ప్రభుత్వం పాఠం నేర్చుకుని, జగన్మోహన్ రెడ్డి గారు ఒక సాధారణమైన వ్యక్తి కాదు, ఒక శక్తి. తర్వాత ప్రజలంతా ఆశతో ఎదురు చూస్తున్నారు రేపు ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతో. కనుక తగిన భద్రత ఇవ్వవలసిందిగా మేము కోరుతున్నాము. తర్వాత న్యాయ విచారణ కూడా వేసి ఎందుకు జరిగింది, ఎవరు కారణం, వారు వెనకాల ఎవరైనా ఉన్నారా, విష ప్రయోగం చేయడానికి ఈ విధంగా చేశారా అని అన్ని విషయాలు కూడా ప్రజల ముందు పెట్టవలసిందిగా మేము కోరుకుంటున్నాం. మరొక్కసారి మేమందరం కూడా ప్రార్థన చేస్తూ, వారు ఆరోగ్యంగా ఉండాలా, తొందరగా ప్రజల్లోకి రావాలా, మా అందరికీ నాయకత్వం ఇవ్వాలా, ఈ అవినీతితో కూడిన ప్రభుత్వం, అసమర్థతో కూడిన ప్రభుత్వం, అబద్ధాలు ప్రభుత్వం ఈ తెలుగుదేశం పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మేమందరం కోరుకుంటున్నాం. వెంటనే ఇప్పుడు అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే అక్కడ మాట్లాడుకున్న విధానం చూస్తే వారిని డిశ్చార్జ్ చేస్తున్నారు, ఎందుకంటే ఎక్కువ మంది అలా చూడడం కూడా ఇన్ఫెక్షన్ అవుతుంది, కనుక వారిని డిశ్చార్జ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయినా కూడా వారు ముఖంలో మాత్రం సంతోషం కనిపిస్తుంది, కాకపోతే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మాత్రం చూస్తుంటే నాకు చాలా ధైర్యం అనిపించింది. లోనే అత్యంత సీనియర్ నాయకుడు అని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు చీఫ్ మినిస్టర్ చేశాడు. ఒక అపోజిషన్ పార్టీ లీడర్కి సెక్యూరిటీ కల్పించలేని అసమర్థ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు. ఈ అసమర్థత వల్ల ఈ మన ఆంధ్రప్రదేశ్ పరువు ప్రపంచంలో నాశనం అయిపోయింది. ఈ అసమర్థ చంద్రబాబు నాయుడు ఒక అపోజిషన్ లీడర్కి సెక్యూరిటీ కల్పించడంలో ఘోరంగా విఫలమయ్యాడు. విఫలమవడమే కాకుండా తదంతరం మాట్లాడిన మాటలు కూడా ఆఖరికి నిన్న మొన్న రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి కూడా మాట్లాడలేడు. ఒక మనిషి మాట్లాడే మాటలు మాట్లాడలేదు. ఒక మనిషి ఏం మాట్లాడతాడు, ఎవరికైనా ఇబ్బంది కలిగితే అయ్యా పొరపడైంది, జాగ్రత్తగా ఉన్నారా లేదా, దీని మీద విచారణ చేయిస్తాం అని చెప్పాల్సిన వ్యక్తి ఇదంతా నాటకము. 14 ఏళ్ళు చీఫ్ మినిస్టర్గా ఉన్న వ్యక్తి, అందరికన్నా సీనియర్ అయిన చెప్పుకునే వ్యక్తి మాట్లాడే మాటలు ఇవే. ఆఖరికి ఒక కూలి పని చేసుకునేవాడు కూడా ఇంత నీచగా మాట్లాడాడు. అంత నీచగా మాట్లాడిన చంద్రబాబు నాయుడు నశించాలి. ఈ ఈ ఈ జరిగిన సంఘటన మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలి, నిజాలు నిగ్గుదేల్చాలి. చంద్రబాబు నాయుడికి ఏ బుద్ధి చెప్పాలో ప్రజలు ఆ బుద్ధి చెప్తారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.